వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలను ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బిచ్కుంద మండల కేంద్రంలో 26 కోట్ల రూపాయల నిధులతో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. బార్డర్ లో ఉన్నటువంటి జుక్కల్ నియోజకవర్గం అందరికి ఆదర్శంగా నిలబడే రామలింగేశ్వర ఆలయానికి 5-10 కోట్లు ఇప్పుడు కాదన్న మన ప్రభుత్వం అది చూసి మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. పోయినసారి 2017 గెలవే గెలిచినాం. ఇక సుదర్శన్ రెడ్డికి ఈ మంత్రి ఏటా చెప్పినది ఈ మంత్రి ఏటా అంటే పౌరులు వస్తున్నాయి గెలిచినామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా గట్టి చెప్తారు. ఏమైంది పోయినసారి 78 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా గెలవే గెలిచినాం. ఇక నానే వచ్చింది ఇక మంత్రి పౌరులు వచ్చుకుంటారు. ఇది ఒక సర్వే పెట్టి